టార్గెట్ 2024 దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు కూడా. అయితే పునర్వ్యవస్థీకరణ తర్వాత కొందరు మంత్రి పదవుల కోసం పోటీపడిన వాళ్ళు, పదవులు కోల్పోయిన వాళ్ళు, బయటకి అసంతృప్తి లేదు అన్న లోపల మాత్రం అసంతృప్తిగా ఉంటారు. వాళ్ళని మళ్ళీ రాజకీయంగా యాక్టివేట్ చేయాలి, ఇటు ప్రభుత్వాన్ని పార్టీని పరుగులు పెట్టించాలి అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని అసంతృప్తిగా ఉన్న వాళ్ళను మళ్ళీ ఏదో ఒక పవర్ ఇచ్చి చైర్ల మీదకి తీసుకొని వచ్చి పవర్ చైర్ మీదకు వాళ్ళని యాక్టివేట్ చేయాలి. ఆ చేసే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేసే దానికోసం న్యాయపరమైన ఏమైనా చిక్కులు ఎదురవుతున్నాయా అనే వాటి మీద అధ్యయనం చేస్తూ ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. అందులో కీలకంగా తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి పదవులను రద్దు చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. యాక్చువల్గా ప్రతి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రులు ఉండేవాళ్ళు. ఆ జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ ఎమ్మెల్యేలు మామూలుగా ఆ జిల్లా నుంచి ఉన్న మంత్రి, ఆ మంత్రి శాఖకు సంబంధించి కాకుండా మిగిలిన పనులు ఏవైనా కావాలి అనుకుంటే ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారానే పనులు చేసుకునేవాళ్ళు ఎమ్మెల్యేలు. అండ్ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు అంటారు కదా, డీడీఆర్సీ, జిల్లా ప్రణాళిక సమీక్ష సమావేశాలు ఇటువంటివి, డీడీఆర్సీ సమావేశాలకైతే ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షత వహించేవాళ్ళు. సో ఎమ్మెల్యేలకు అటు ప్రభుత్వానికి ఒక విధంగా అనుసంధానకర్తలుగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇన్ఛార్జ్ మంత్రులను రద్దు చేసి ఆ పోస్టులు లేకుండా చేసి కొత్తగా జిల్లా అభివృద్ధి బోర్డు, జిల్లా స్థాయిలో రీజనల్ అభివృద్ధి బోర్డులు, స్టేట్ అభివృద్ధి బోర్డులు, జిల్లా అభివృద్ధి బోర్డు, రీజనల్ అభివృద్ధి బోర్డు, రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఇటువంటివి ఎస్టాబ్లిష్ చేసి ఈ జిల్లా అభివృద్ధి బోర్డుకు ఒక చైర్మన్ను నియమించి ఆ చైర్మన్నే డీడీఆర్సీ, ఆ చైర్మన్కు ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి డీడీఆర్సీ సమావేశాలకు కూడా వాళ్ళే అధ్యక్షత వహించుకుంటూ ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి అనుసంధానకర్తలుగా వాళ్ళు వ్యవహరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు, దాని ద్వారా వచ్చే ఏవైనా కనుక న్యాయపరమైన చిక్కులు, దాని ద్వారా వచ్చే ఏదైనా ప్రోటోకాల్ వివాదాలు, ఏదైనా మంత్రులకు ఏమైనా కనుక వాళ్ళ విధుల్లో కోతబడినట్లు ఏమైనా ఉంటుందా, ఇటువంటి వాటన్నిటి మీద కూడా ఒక రకమైన అధ్యయనం చేస్తూ ఉన్నారు. తదుపరి క్యాబినెట్ సమావేశం జరిగే నాటికి వీటన్నిటినీ క్రోడీకరించుకొని ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్ సమావేశంలో ఆ నిర్ణయాన్ని మంత్రులతో చర్చించి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని ఇప్పుడు మంత్రి పదవులు ఆశించి భంగపడిన అసంతృప్తులను, మాజీ మంత్రులను ఈ అభివృద్ధి బోర్డుల చైర్మన్ల స్థానాల్లోకి తీసుకొని వచ్చేసి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలి. ఇటు ప్రభుత్వాన్నేమో మంత్రుల ద్వారా, అటు ఈ అభివృద్ధి మండలి చైర్మన్లు ఎవరైతే ఉంటారో అభివృద్ధి బోర్డులకి వాళ్ళ ద్వారా అటు పార్టీని కూడా సమన్వయం చేసుకుంటూ. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఇన్ఛార్జ్ మంత్రులను కాంటాక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు జిల్లా అభివృద్ధి బోర్డులు ఎవరైతే ఉంటారో ఆ చైర్మన్లను కాంటాక్ట్ చేసి వాళ్ళ వాళ్ళ పనులు, అంటే తద్వారా ఏమవుతుంది, ఇప్పుడు మినిస్టర్లు ఎవరైతే ఉంటారో మంత్రి వాళ్ళ జిల్లాకు ప్లస్ వాళ్ళ శాఖల మీద సమీక్షలకు మాత్రమే పరిమితమై ప్రభుత్వ వ్యవహారాల్లో వాళ్ళు పూర్తిగా శ్రద్ధ పెట్టి వాళ్ళు పూర్తిగా ప్రభుత్వానికే పరిమితం చేసే విధంగా వాళ్ళను అటు రాజకీయంగానూ ప్రభుత్వాన్ని కోఆర్డినేట్ చేసే విధంగా జిల్లా, రీజనల్, స్టేట్ బోర్డులు వీటిని ఏర్పాటు చేయడం, ఈ దిశగా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం అయితే తీసేసుకున్నారు. దీని చుట్టూ వచ్చే చిక్కులు ఏవైతే ఉంటాయో ఆ చిక్కులు విప్పుకుంటూ పోయి అంటే ఏదైనా లీగల్ ఇష్యూస్ రాకుండా ముందుకెళ్ళి నెక్స్ట్ క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసి ఇక ఎగ్జిక్యూట్ చేయడం ఒకటే మిగిలింది.
ఇదంతా కూడా ఎక్కువ టైం పట్టకపోవచ్చు, చాలా షార్ట్ పీరియడ్లోనే దీన్నంతా పూర్తి చేసేసి మళ్ళీ ఈ అసంతృప్తులు మాజీ మంత్రులను అయితే పవర్ చైర్లోకి తీసుకొచ్చే విధంగానే అడుగులైతే వేగంగానే పడుతున్నట్లే కనిపిస్తూ ఉంది.